ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ దగ్గర సివిల్స్ అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. ఉదయం నుంచి కోచింగ్ సెంటర్ దగ్గరే బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్లార్లో లైబ్రరీ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 150 మంది కూర్చునే చోట 300 మందిని కుక్కారని మండిపడుతున్నారు. రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓ సెల్లార్ను అద్దెకు తీసుకుని లైబ్రరీ ఏర్పాటు చేసింది. 150 మంది కెపాసిటీకి అనుమతులుండగా నిత్యం 300 మందిని కుక్కేస్తోంది. అయితే నిన్న రాత్రి వర్షం భారీగా కురవడంతో చాలా మంది అభ్యర్థులు హాస్టళ్ల రూమ్లోనే ఉండిపోయారు. అప్పటికే లైబ్రరీలో ఉన్న అభ్యర్థులు వర్షం తగ్గాక వెళదామని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వరద దూసుకొచ్చేసింది. క్షణాల్లోనే సెల్లార్ను ముంచేసింది. లైబ్రరీలో ఉన్న సివిల్స్ అభ్యర్థులు అందులో చిక్కుకుపోయారు. బయటకొచ్చే దారి ఒకటే ఉండడంతో కొందరు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. క్షణాల్లోనే నీటి మట్టం 10 నుంచి 12 ఫీట్లకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 10 సంఖ్యలో అభ్యర్థుల్ని బయటకు తీసుకొచ్చారు. ఇటు ఫైర్ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడేసింది. ఇంతలో 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. ఆ తర్వాత మరో యువకుడి మృతదేహం కనిపించింది. మృతులను తానియా సోనీ, శ్రేయా యాదవ్, నెవిన్ డాల్విన్ గా గుర్తించారు. సోనీ స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి మంచిర్యాల బొగ్గు గనిలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అధికారులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరాడు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై ఆ ప్రభుత్వం ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ మంత్రి అతిషీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ను ఆదేశించారు. దాంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాలను సేకరించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బేస్మెంట్లో లైబ్రరీ ఉందని ఈ కేసులో ప్రాథమిక విచారణలో తేలింది. ఢిల్లీలో ఐఏఎస్ అభ్యర్థుల మృతికి ఆప్ సర్కారు నిర్లక్ష్యమే కారణమని ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలికిన ఆమె ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. और एमसीडी के लोग हैं, ये हम देखते हैं आए दिन, हर दिन एसी में बैठ के प्रेस कॉन्फ्रेंस करते हैं कि सब कुछ बहुत अच्छा है. मेयर ने तो यहाँ तक बोला था कि मॉनसून आने वाला है, इंजॉय कीजिए. ये है इंजॉयमेंट. आज बच्चों में इतना गुस्सा है, इतना रोष है. वो रात से यहाँ बैठे हैं और अभी तक उनसे मिलने कोई नहीं आया. उनके सवालों का जवाब कौन देगा? दिल्ली सरकार और एमसीडी को जवाबदेही तय करनी ही होगी. एफआईआर दर्ज होनी चाहिए. बच्चे ये बता रहे हैं कि 10 से 12 दिन पहले काउंसिलर को बार बार बोला गया कि ड्रेनेज खराब है. ఢిల్లీలో ఐఏఎస్ అభ్యర్థుల మృతికి ఆప్ సర్కారు నిర్లక్ష్యమే కారణమని ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఆందోళన ఇంకా కొనసాగుతుందా? అభ్యర్థుల ఆందోళన, మృతుల సంఖ్యను దాచే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు, వాస్తవం ఏంటి? ఎస్ దేవి, ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే నిన్న సాయంత్రం 7 గంటలకు సెల్లార్లోకి, అంటే రావుస్ స్టడీ సెంటర్లోకి, సెల్లార్లోకి నీళ్లు వెళ్ళిన తర్వాత 3 చనిపోయారు, అందులో 2 యువతులు, 1 యువకుడు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొంత ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు అనేటువంటి ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఆందోళన కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తుంటే కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎవరైతే ఆ 3 చనిపోయారో ఆ 3కి సంబంధించి కూడా ఒకరు యూపీ నుంచి, ఒకరు కేరళ నుంచి, మరొకరు అంటే ఎవరైతే తెలంగాణలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ కుమార్తె దాని సోనీకి సంబంధించి ప్రత్యేకంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో దానికి అనుగుణంగానే వాళ్ళ 3 మాత్రమే చనిపోయారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి, అంటే మనం రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ దగ్గర ఉన్నాము. అయితే ఈ గల్లీలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం ఏదైతే ఐఏఎస్ కోచింగ్ సంబంధించినవే. సో ప్రతి సెంటర్లో కూడా ఇటువంటిదే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి
దానిపైన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులుగా ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరుతారో వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఏదైతే ఇక్కడ వాళ్ళ ఆందోళనను మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏ విధంగా అయితే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలి, వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు సరైనటువంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ప్రత్యేకంగా ఏ విధంగానైతే అటు అందులో నిర్లక్ష్యం ఎవరిదుంది, వాళ్ళను ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఈ స్టడీ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటి, ఏదైతే ఇలా సెల్లార్లలో నడుస్తున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాది విద్యార్థులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు ఎవరిని కూడా రావచ్చు, స్టడీ సెంటర్ వరకు మాత్రం ఏదైతే ఇప్పటి వరకు అలౌ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా ఎలా జరిగింది నిన్న ఘటన, ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటిదాకా అయితే ఎటువంటి చర్య తీసుకోలేదు. ముగ్గురు అయితే మృతి చెందారు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అది కూడా సడన్ ఫ్లడెడ్ వాటర్ వచ్చింది అంటున్నారు. ఎవరిని ఎలా చేయలేదు అండ్ వాళ్ళకు అసలు ఎలా చనిపోయారు, కొందరు ఎలక్ట్రిక్ వల్ల అంటున్నారు, కొందరు ఫ్లడ్ వాటర్ వల్ల అంటున్నారు. కానీ ఏందనేది ఎవరు ఏమి చెప్పట్లేదు. మమ్మల్ని ఎలా చేయట్లేదు, వాళ్ళని కలిసేదానికి కానీ వాళ్ళతో మాట్లాడే ఒకవేళ ఎవరు హైయర్ కమిటీతో మాట్లాడేదానికి కానీ మా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఆందోళన ఉదయం నుంచి చేస్తూనే ఉన్నారు, సో ఈ ఆందోళనకు సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి రిప్లై వస్తుంది? ఎటువంటి రిప్లై లేదు మాకు, ఎటువంటి రిప్లై ఏం లేదు. ఇంకా వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి కావచ్చు అటు పోలీసుల నుంచి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఏ విధంగానైతే ఎవరికి కూడా మళ్ళీ అంటే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో ఎవరికి ఎటువంటి బాధ్యత అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరికి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, ఆ ముగ్గురు ఎలాగైతే చనిపోయారో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారో, ప్రత్యేకంగా లైబ్రరీలు ఏర్పాటు చేశారో, వాళ్ళపైన మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ చనిపోయినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు శ్రేయ యాదవ్ కావచ్చు, దాంతోపాటు నెవిన్ డాల్విన్ కావచ్చు, మరోవైపు తానియా సోనీ కావచ్చు, ఈ ముగ్గురి కుటుంబాలను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాజు ఒక స్కూల్ కానీ ప్రకటన లేకపోవడం, వీటన్నీ ఒక హాస్పిటల్ కానీ ఒక స్కూల్ కానీ ఇలాంటి స్టడీ సర్కిల్స్ కానీ వాటిని ఏర్పాటు చేయాలంటే ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి. అసలు వీటికి ఎలా పర్మిషన్స్ ఇస్తుంది? ఎస్ దేవి, ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాం. ఒక సెల్లార్ అంటే దాన్ని పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా గ్రౌండ్ ని మొత్తం కూడా ఒక రిసెప్షన్ గా ఏర్పాటు చేస్తూ దాని కింద ఫస్ట్ ఫ్లోర్ అంటే డౌన్ లో -1 -2లు కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే, లేదంటే ఇలాంటి ఫ్లడ్ వచ్చినా సరే, వాళ్ళు అటు ఫైర్ లో కాలిపోవాల్సిందే, లేదంటే ఫ్లడ్ లో మునిగిపోవాల్సిందే అనేటువంటి దుస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఏదైతే రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో, కరోల్ బాగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ చూస్తుంటే పైన మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, అద్దాల మేడలా కనిపిస్తుంది. కానీ అండర్ గ్రౌండ్ లో నిర్మించింది మాత్రం ఎవరికి తెలియట్లేదు, పైగా అక్కడికి ఎవరిని అనుమతించే పరిస్థితి కూడా లేదు. దాంతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తున్నారు. నిజంగా లోపల ఉన్నటువంటి సెల్లార్స్ ఎన్ని, ఆ సెల్లార్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడికి ఎక్కడికి కూడా ఎవరిని అలౌ చేయకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు, లోపలికి అనుమతించట్లేదు. మనం ఇక్కడ చూస్తున్నాం బారికేడ్స్ పైన ఎవరైతే ఈరోజు చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో, అభ్యర్థులు ఉన్నారో, మనకు వాళ్ళ ఫోటోస్ అక్కడ పెట్టి వాళ్లకు నివాళులుగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ ఒక్క రావు సర్కిలే కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి అంటే ఢిల్లీ అంటేనే ఐఏఎస్ ఐపీఎస్
సంబంధించినటువంటి ఏదైతే కోచింగ్ సెంటర్ల కోసం పెద్ద ఎత్తున వస్తుంటారు. సో దాన్ని అదునుగా చేసుకొని ఎన్నో ఇళ్లలో కావచ్చు, ఎన్నో కమర్షియల్ ప్లేసుల్లో సెల్లార్లలో ఒకవైపు పెద్ద ఎత్తున లైబ్రరీలను ఏర్పాటు చేశారు, కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరి పైన మనం ఇక్కడ చూస్తున్నాము, ది డ్రీమ్ డైడ్, అంటే మేము ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాము, కలలు కన్నాము, కానీ చనిపోయారు అని చెప్పి ద డ్రీమ్ డైడ్ అంటూ ఒకరు వ్యక్తం చేస్తున్నారు. డైయింగ్ ఫర్ ది సిస్టమ్, ఈ సిస్టమ్ వల్ల చనిపోతున్నామంటూ మరొకరు ఒక ప్లకార్డ్ చూపెడుతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున తమ ఆవేదనను, తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది దేవి. అసలు ఎంతమంది ఈ ట్యూటోరియల్ లో స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ లైబ్రరీలో 150 అంటే దానికి పరిమితికి మించి 300 మందిని కుక్కేస్తున్నారు అనే సమాచారం వస్తుంది. ఏంటి అసలు ఎంతమంది ఈ స్టడీ సర్కిల్లో ఉన్నారు? దేవి, స్టడీ సర్కిల్స్ కోచింగ్ సెంటర్స్ అంటేనే కమర్షియల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ విద్యార్థులు అందరూ ఉన్నారో వాళ్ళ ఆశలను, వాళ్ళ కలలను, వాళ్ళ డ్రీమ్స్ ను క్యాచ్ చేసేందుకే వీళ్ళంతా కూడా ఇక్కడ స్టడీ సర్కిల్స్ ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడ రావుస్ ఒకటే కాదు, ఆ పక్కనే మరొక సెంటర్ ఉంది, ఇటు పక్కనే ఇంకొక సెంటర్ ఉంది. ఈ విధంగా మొత్తం స్టడీ సెంటర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇలాంటి స్టడీ సెంటర్స్ ఉన్నటువంటి చోట ప్రభుత్వం సైతం ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. నిజంగా ఇంతమంది అంటే మన దేశ భవిష్యత్తు, ఇందులో నుంచే ఐఏఎస్లు అవుతారు, ఇందులో నుంచే ఐపీఎస్ అవుతారు. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆందోళనకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా క్యా బోల్ సక్తే అభి ఇదర్ తో కల్ రాత్ మే హువా ఓ తీన్ ఆప్కా దోస్త్ లోగ్ నే మర్ గయా. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫార్ అస్ దట్ ఇన్ దిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఫస్ట్ టైమ్, ఇట్ హాస్ హ్యాపెండ్ లైక్ రిపీటెడ్లీ. సో వాట్ ఆర్ యూ డిమాండింగ్? డిమాండింగ్ ఫార్ ద జస్టిస్ ఫార్ దో స్టూడెంట్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్, అండ్ ఆల్సో ఫార్ ద ప్రాప్ ఫార్ పీపుల్స్ హూ ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ అస్ బట్ నాట్ ప్రొవైడింగ్ అస్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా, దే షుడ్ లుక్ ఇంటూ ఇట్. ఎస్ దేవి, చూస్తున్నాము ఓవరాల్ గా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలో మాత్రం ప్రతి ఒక్కరి డిమాండ్ ఒకటే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎంతో మంది అంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు, సిటీలు కావచ్చు, రాష్ట్రాల రాజధానులు కావచ్చు, అక్కడ నుంచి వచ్చినటువంటి పిల్లలంతా కూడా వీళ్ళు అంటే ఐఏఎస్ కావాలి లేదంటే ఐపీఎస్ కావాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు మా కలల సౌధం అనేది ఇలాంటి అంటే ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, కోచింగ్ సెంటర్ల దుర్బుద్ధి కావచ్చు, అంటే ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ను కోచింగ్ సెంటర్లుగా మార్చుకుంటూ తమకు అనుకూలంగా డబ్బులు సంపాదన కోసమే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్లను అదునుగా తీసుకొని లక్షల రూపాయల వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యార్థుల విషయంలో మాత్రం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఆవేదనగా కనిపిస్తుంది దేవి. రాజు, ఈ రావుస్ అకాడమీకి సంబంధించి ఢిల్లీ వ్యాప్తంగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి నడుపుతున్నారు? మనం చూస్తున్నాము అంటే ఏ విధంగానైతే ఈ బిల్డింగ్ అనేది 1953 నుంచి మేము కోచింగ్ ఇస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పైన కట్టుకున్నటువంటి బిల్డింగ్లో కోచింగ్ ఇస్తే ఎటువంటి ప్రమాదం ఉండకపోయేది, ఎందుకంటే వరద వచ్చినా కానీ సెల్లార్ నుంచి వెళ్ళిపోయేది. కానీ సెల్లార్లో ఏ విధంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు? ఇక్కడ కోచింగే కాదు, కోఆర్డినేటర్లను నియమించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రాప్ చేయడం, ఇక్కడికి తీసుకురావడం, అందుకోసం కావాల్సినటువంటి తమ సెంటర్లను అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కొంత ఏ విధంగా అయితే బ్రాంచెస్ పెట్టుకుంటారో అక్కడ నుంచి ఢిల్లీకి కూడా తరలిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా కూడా మొత్తానికి ఇక్కడ మనం విద్యార్థులనైతే చూస్తున్నాం, నిజంగా వాళ్ళ ఆవేదన, వీళ్ళందరూ ఖచ్చితంగా అంటే అందరికందరూ ఐఏఎస్లు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇందులో కొంతమంది మాత్రం బ్యూరోక్రాట్స్ అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఖచ్చితంగా తమ ఆందోళనను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే విధంగా అంటే నిజంగా ఆ ముగ్గురులో ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు అటు బ్యూరోక్రాట్స్ అయ్యే పరిస్థితి ఉండేది, కానీ నీటిలో అంటే చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళే ఈరోజు ఆవేదనతో ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవి. రాజు, అసలు ఢిల్లీలో డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది? మనం విజువల్స్ లో చూస్తున్నాము అది ఏదో వాగు దాటుతున్నట్టుగా, స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ వాళ్ళు ట్యూటోరియల్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు, అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది?
ఈ ఒక్క బాధ ఈ రోజు అనే కాదు, ప్రతి వాన పడితే ఇదే పరిస్థితి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అదే చెప్తున్నారు. అంటే ఒక వర్షం పడిందంటే చాలు తమ కోచింగ్ సెంటర్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎన్నో సార్లు యజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం, ప్రభుత్వానికి ట్వీట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు ముగ్గురు చనిపోయారు. మనం చూసాము గత 2 రోజుల క్రితమే ఒక చోట కేబల్ కిష వాటర్ లో కాలు పెట్టినందుకు ఇదే యూపీఎస్సీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు షాక్ తో మరణించారు. సో ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అనేది కలలతో వచ్చినటువంటి వీళ్ళందరినీ కన్నులు మూసే పరిస్థితి తీసుకొస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, ఎవరైనా హైయర్ అఫీషియల్స్ ఆ స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎస్, మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు, తమ ఆవేదనను ఆందోళన రూపంలోనే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఐఏఎస్లు కావాలనుకున్నారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకోసమే తమ వాళ్ళను వదిలి, తమ సొంత వాళ్ళను వదిలి ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి నిల్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు కూర్చోండి, కూర్చున్న తర్వాత తమ ఆందోళనను కొనసాగిద్దాం, ఎవరైతే తమ తోటి వాళ్ళు అంటే చనిపోయారో వాళ్లకు నివాళులు అర్పిద్దామని చెప్పి వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం కూర్చొని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, క్యా బోల్ సక్తి కల్తో ఐసో తెలుగు వస్తుంది, తెలుగు రైట్? మన తెలుగు అభ్యర్థినే ఉన్నాడు ఇక్కడ, తనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూస్తున్నాము రావుస్కు సంబంధించి, మీరు ఎన్ని రోజులుగా చూస్తున్నారు ఇక్కడ ఘటన, నిన్న రాత్రి ఏం జరిగింది? యాక్చువల్లీ ఈవినింగ్ అక్కడ కింద లైబ్రరీ ఉంది, నియర్లీ 100 అంటే 100 సీట్స్ సిట్టింగ్ ఉన్నాయనుకుంటా. సో దాంట్లో సడన్గా 6 నుంచి 7 వరకు ఆ స్పాన్ టైంలో వానం వచ్చింది. గ్యాప్లో అంటే హెవీ ఇక్కడ అన్ని అంటే హోల్ ఏరియాస్ వాటర్ ఇక్కడే లాగ్ అవుతుంది కదా, లాగ్ అయ్యి ఇన్సైడ్ ఎంటర్ అయింది. అలాగే బిల్డింగ్ అన్ని నార్మల్ బిల్డింగ్ పైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, సో అది కూడా వచ్చేసాం. మీరు చూస్తున్నారు ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు? సమస్యలు అంటే ఎక్కువ ఫీజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి కదా, ఇన్ని ఫీజులు తీసుకుంటారు, లక్షల్లో తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా మీకు అందించాల్సినటువంటి ఫెసిలిటీస్ సెల్లార్లో ఉంటే ప్రమాదమే కదా. సరే, ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఒకటే కాదు, లైబ్రరీస్ కూడా ఎక్కువ అంటే ఫీజు ఎక్కువ ఉన్నాయి, కానీ ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ 90% లైబ్రరీస్ కింద బేస్మెంట్లో ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే మేము అంటే ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ లేదు. ఏదైనా ఇది ఎగ్జాంపుల్ అనుకుంటాం, ఇది ఎగ్జాంపుల్. ఇది నార్మల్గా అన్ని లైబ్రరీస్ ఇలాగే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాము దేవి, మొత్తానికైతే ప్రతి లైబ్రరీ అంటే ఎవరైతే సివిల్స్ కు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కోచింగ్ మాత్రమే కాదు, ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే రిఫరల్ బుక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. గంటల తరబడి చదువుకుంటారు, బయటి ప్రపంచాన్ని మర్చిపోతారు. తమ లక్ష్యం ఒకటే, సివిల్స్ సాధించాలి అనేటువంటి లక్ష్యం. కానీ ఆ లక్ష్య సాధనలో లైబ్రరీలలో చదువుతూ చివరికి ఆ ముగ్గురు చనిపోయారు. అదే పరిస్థితి అన్ని లైబ్రరీలో కూడా ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దేవి,